ఇదిగో నువ్వెంత ఉత్తముడివంటే చూపిస్తా అప్పుడే. ఇదిగో ఇలాగ అమ్మాయితో లోకేష్ బాబు ఇలా జగన్ ఫోటోలు వచ్చినాయి అనుకో, అమ్మాయిలతో తాగుతూ తిరుగుతూ. నువ్వెక్కడ రాస్తావన్నాయా? ఫ్రంట్ పేజీలో అమ్మ జగను దొరికావే, ఎవరి అమ్మాయి, ఎవరి అమ్మాయి భుజాల మీద పడుకొని సంకల్లో పడుకొని ఎక్కడెక్కడో పట్టుకొని ఎక్కడెక్కడో నాకుంటూ ఫోటోలు దిగాడే లోకేష్ బాబు. ఈ ఫోటోలు జగడై ఉంటే నీ జర్నలిజం ఎక్కడ ఉండేదన్నా? ఫ్రంట్ పేజీలో ఇప్పటికీ సీరియల్గా వస్తుండేది కదా కదా. ఇదిగో ఇదిగో నువ్వు బాగా ప్రేమిస్తావే లోకేష్ బాబు. ఇదిగో ఆడాలు నడికేసి తిప్పుకుంటున్నాడు. ఇదిగో చెస్ట్ చేసి ఆపించుకొని బ్రాసే ఉన్న అమ్మాయితో మనవాడి ఫోటోలు ఏం చేస్తున్నాడు? శివస్తోత్రం చదువుతున్నాడు అమ్మాయిలతో, భజన చేస్తున్నాడా? ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని. ఈ ఫోటోలు రాధాకృష్ణ అన్న ఇందులో జగన్ ఉండుంటే ఇప్పటికీ నువ్వు డైలీ దాని పక్కన వేస్తుండేవాడి. నీ ఆంధ్రజ్యోతి ఎలా వెడ్డింగ్ ఉందో దాని పక్కన ఎప్పుడు పర్మనెంట్గా సీరియల్ జగన్. అమ్మ జగను నువ్వు తాగుమొద్దు కూడానా? అమ్మ జగన్ నువ్వు తిరుగుమొద్దు కూడానా? అమ్మ జగన్ నువ్వు ఇలా కూడా చేస్తావా? అమ్మ చంద్రబాబు ఎస్టీని ఇలా అంటావా? అనగలిగావా నువ్వు? నీ దమ్ముందా అనవు. నువ్వేమని చేసుకో? నువ్వు మీడియాతో వ్యభిచారం చేసుకో, నాకు సంబంధం లేని మ్యాటర్. మిగతా మీడియా వాళ్ళు చూసుకుంటారు, ప్రపంచం చూసుకుంటుంది, బట్ నా జోలికి రాకు. నువ్వెన్ని తిట్టినా చిరునవ్వుతో బయటికి వెళ్ళడానికి నేను జగన్మోహన్ రెడ్డిని కాదు పోసాని కృష్ణ మురళిని. నాలో తిట్లు మానే కాదు, డాబర్ మ్యాన్ కూడా ఉన్నాడు. బుద్ధి తెచ్చుకో, సిగ్గు తెచ్చుకో రాధాకృష్ణ. నీ బతుకు నువ్వు బతుకు, నీ ఎంగిలి బతుకు నువ్వు బతుకు. నాలాంటి వాడు జోలికి రావద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నా. నడవలేని పరిస్థితే. ఇదిగో నా రిపోర్టు. ఇది షూటింగ్ జరిగేటప్పుడు వచ్చింది ఫస్ట్ టైం నాకు పెయిన్. షూటింగ్ జరుగుతుంటే నడ కూర్చుండిపోయా. ఏమైనా చూస్తే నా టెస్టికల్స్ దగ్గర అన్వాంటెడ్గా ఏదో ప్రాబ్లం వస్తే, ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఉన్నాయి అన్నయ్య, మీరు చూసుకోవచ్చు మీడియా వాళ్ళు. ఇందులో ఏవో అబద్ధమైతే మీరందరూ నా చెప్పుతో కొట్టి హక్కు మీకు ఇస్తాను నేను. తప్పేం కాదు, ఎవరికైనా జబ్బులు వస్తాయిగా. ఏడ్స్ వచ్చేవాడికి ఏడ్స్ వస్తాయి, క్యాన్సర్ వచ్చేవాడికి క్యాన్సర్ వస్తాయి, మానసిక రోగం వచ్చేవాడికి రోగం వస్తుంది. దక్షిణ రాధాకృష్ణ, రాధాకృష్ణ మానసిక రోగి. ఏమి లేనిది ఉన్నట్టు రాస్తాడు నా మీద. ఏ కర్మ నీకు ఏమి వచ్చింది? దరిద్రం అడుగుతుంటున్నావా? నా అన్నం పెడతా. చంద్రబాబు కాళ్ళే పట్టుకోవాలి, పట్టుకో. చంద్రబాబు అధికారులు నవ్వుతావా? నాకు నాకు అభ్యంతరం లేదు, నా సంబంధం లేని మ్యాటరు. మరి నన్నెందుకు నవ్వుతున్నావు? నన్ను నాకొద్దు రాధాకృష్ణ, నా నువ్వంటే ఇప్పటికీ నా గౌరవం. ఎవరితో పెట్టుకోవాలో వాడితో పెట్టుకో. నేను చచ్చేదాకా ఎలాగ ఉంటా, నన్ను ఎవడో భయపెట్టలేడు, ప్రిపేర్ అయి ఉన్నా. నా చావు పలానా వాడి చేతుల్లో రాచుంటే అది జరిగిపోద్ది. నా చావు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేతిలో ఉందనుకో, దేవుడు రాశాడనుకో, అలాగ చేస్తా. ఎప్పుడో చేస్తారని ఇప్పుడుంటే చచ్చు బతుకు రాధాకృష్ణ. నీలాగా మీడియా అంటే ఎప్పుడు ప్రజలకి మిత్రపక్షంగా, అధికార పక్షానికి శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి మీడియా. నాకు తెలిసిన మీడియా అది, నాకు తెలిసిన జర్నలిజం అది. నువ్వు అధికార పక్షానికి మిత్రపక్షంగా ఉంటావు. గ్రేట్ మ్యాన్ యు ఆర్. సిగ్గుపడవయ్యా రాధాకృష్ణ.